నమస్తే, వెల్కమ్ టు విభావరి ఛానల్. ఎలా ఉన్నారు? మనం మోమోస్ తింటూ ఉంటాం కదండి, చాలా బాగుంటాయి. వేడివేడిగా తింటే భలే ఉంటాయి కదా. అది చల్లటి వెదర్లో అయితే ఇంకా బాగుంటాయి. ఇప్పుడు సమ్మర్ కదండి, తినడం కొంచెం కష్టమే. బట్ పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా, సో వెరైటీగా చేసి పెట్టాలంటే దాంట్లో మనం హెల్దీగా ఎలా చేయాలని ఆలోచన చేస్తూ ఈ విధంగా చేశానండి. ఇందులో మైదా పిండి లేదు, బంగాళదుంప కూడా లేదండి. అందుకని ఎవరైనా తినొచ్చండి. చాలామంది బంగాళదుంపలు కూడా తినడానికి ఇష్టపడరు కదా, సో వాళ్ళు కూడా చక్కగా తినొచ్చు. చాలా హెల్దీగా చేసిన మోమోస్ అన్నట్టు. మరి ఎలా చేయాలో ఏంటో చూసే ముందుగా ఒక లైక్ అయితే వేసుకోండి. లైక్ చాలా ఇంపార్టెంట్ కదా, ఒక లైక్ వేసుకోండి. అదేంటది మోమోస్ అని చెప్పేసి ఏంటో బూరెలాంటివి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మోమోసేనండి, చాలా హెల్దీగా చేసే స్ప్రౌట్ మోమోస్ అన్నట్టు. అది ఏ విధంగా చేయాలనేది చూసేద్దామండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. గోధుమ పిండ కూడా చాలా చక్కగా వచ్చాయండి. ఇప్పుడు నేను చూపించాను కదా, చాలా బాగా వస్తాయన్నట్టు. అయితే మోమోస్ ఎప్పుడైనా సరే మీరు మైదాతో చేసినా లేదంటే గోధుమ పిండితో చేసినా వెంట వెంటనే తినేయాలండి. లేకుంటే మాత్రం అంత బాగుండదు. ఇప్పుడు మనం షాప్కి వెళ్ళి తీసుకున్నా వెంటనే స్టీమ్ తీసిన వెంటనే ఇస్తాడు కదా, సో అలా వేడివేడిగానే తింటేనే బాగుంటుంది. ఈ క్లిప్ ఏమో అని నాకు ఇది చెప్పాను కదా, చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఇలా చక్కగా పెట్టేసుకొని ఉంచుకోవచ్చండి. ఇప్పుడు ఈ గోధుమ పిండిలోనే కొంచెం ఉప్పు నీళ్లు వేసుకొని కలుపుకుంటున్నాను. ఇంకేం చేయట్లేదండి, జస్ట్ ఉప్పు మాత్రం వేసాను, ఆయిల్ కూడా వేయట్లేదు. ఈ విధంగా కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టఫింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూసేద్దాం. పెసర్లు కానీ శనగలు కానీ మొలకలు వచ్చినవి ఉంటాయి కదండి, వాటిని తీసుకోవాలి. అయితే వీటికి మాత్రం 2-3 రోజులు ఉన్న మొలకలు అయితేనే బాగుంటుందండి. ఏదైనా సరే అంత హెల్దీగా ఉంటుంది దాన్ని తీసుకున్నట్టయితే. సో ఇలాగ ఇప్పుడు చిల్లీల ప్లేట్ ఉంది కదండి, ఇందులో తీసుకున్నట్టయితే మనకి ఈజీగా స్టీమ్ అవుతుంది. మనం స్టీమ్ చేస్తాం ఇప్పుడు, ఎటువంటి బాయిలింగ్ అది ఏం చేయట్లేదు, ఓన్లీ స్టీమ్ మాత్రమే ఇస్తున్నాము. సో ఇలాగ మనం తీసుకున్న మొలకలన్నీ కూడా ఈ విధంగా సర్దుకొని మనం కుక్కర్లో పెట్టుకుంటే, ఒక్క విజిల్ వచ్చినంత వరకు పెట్టుకుంటే సరిపోతుందండి. ఓన్లీ ఆవిరి మీద కాబట్టి రిమైనింగ్ మనకి ఎలాగ కుక్ అవుతుంది కదా, అది కూడా స్టీమే చేస్తాం కదా, సో అప్పటికి సరిపోతుంది అన్నట్టు. 2-3 విజిల్స్ అయితే పెట్టకండి, మరీ మెత్తటి పేస్ట్ లాగా అయిపోతుంది. ఆ పేస్ట్ అయితే మనకి మోమోస్కి అస్సలు పనికిరాదు, ఇది పొడి పొడిగానే ఉండాలి. అందుకని చెప్పేసి ఒక్క విజిల్ అయితే సరిపోతుంది. చూడండి, జస్ట్ మనం ఇలాగా నొక్కినప్పుడు ఇట్లా పొడిలాగే మనకి రావాలి. అట్లా అయితేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. లేదు ఒకవేళ మెత్తగా అయిపోయింది అనుకోండి, దానికి కూడా ఒక చిట్కా చెప్తాను, అది మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా చూడండి ఎంత పొడి పొడిగా వచ్చాయో, వీటన్నిటిని కూడా ఇప్పుడు మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకి తెలిసిపోతుంది, అంటే ఎంత పొడి కావాలి అనేది మనకు తెలిసిపోతుంది. లేదు మీకు మెత్తగా అయిపోయింది అనుకోండి, బై మిస్టేక్ 2 విజిల్స్ పెట్టేసి మెత్తగా అయిపోతే మీకు అటుకులు ఉంటాయి కదా, డైరెక్ట్గా అటుకులు కడగకుండా డైరెక్ట్గా తీసుకొచ్చి ఇందులో వేసుకోండి. మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నట్టు, పొడి ఎంత కావాలనేది మనకు సరిపోతుంది. మరీ పొడిగా కావద్దు, అలా అని చెప్పేసి డ్రైగా కూడా అయిపోవద్దు. సో అలా చూసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు అనేవి చాలా సన్నంగా కట్ చేయాలండి. మనం పెసరెట్లకి వాటికి చేస్తాం కదండి, చాలా సన్నంగా కట్ చేస్తాము. సో ఆ విధంగా కట్ చేసుకోలేదా, మంచూరియన్ కోసం కూడా చేస్తాం కదా, ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లిపాయలు కూడా అలాగే చేయాలి. క్యారెట్ మాత్రం ఈ విధంగా తురిమేసుకుంటే మనకి నీట్గా సన్నంగా వచ్చేస్తుంది, లేదంటే ముక్కలు అయితే నోటికి తగులుతాయి. తర్వాత ఈ పొడి ఏదైతే ఉందో దాంట్లోని మనం చిన్న పొడి పొడిగా అయిపోయింది కదా, ఎక్కడా కూడా పెద్దగా అంటే చనా అది ఉండకుండా చూసుకోండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి. ఇందులో మళ్ళీ వేరేగా మనము మిర్చి పౌడర్ అది ఏం వేయట్లేదండి, మసాలాలు కూడా వేయట్లేదు. జస్ట్ కొంచెం ఉప్పు, మిరియాల పొడి, ఈ రెండు మాత్రమే వేసుకుంటున్నాం. పసుపు ఇలాంటివి ఏమి వేయట్లేదండి, మోమోస్ కదా అందుకని చెప్పేసి ఈ రెండు మాత్రమే వేసుకుంటున్నాం. లేదు కారం ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి, మిరియాల పొడి కారం ఎక్కువ కావాలని చెప్పేసి కారపొడి అవన్నీ మాత్రం వేయకండి. అలా వేస్తే స్టఫింగ్ అంతా బారాదు, కూరలాగా వచ్చినట్టు ఉంటుంది. అందుకే స్టఫింగ్ వేరేగా ఉండాలి కదా, అందుకని చెప్పేసి ఆ రెండు మాత్రం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్లోర్ని ఈ విధంగా క్లీన్ నీట్గా క్లీన్ చేసేసుకొని మన పిండి అది వేసుకొని కిందనే దీని మీద చేసుకున్నాం అనుకోండి ఫ్లోర్లోని, లేదంటే పెద్దది ఏదైనా పీట్లాగా ఉంటే దాని మీద చేసుకుంటే మనకి ఎట్ ఎ టైం తొందరగా అయిపోతాయి అన్నట్టు. మనం కట్ చేసి పెట్టుకుంటే లేదంటే టైం పడుతుంది. ఈ గోధుమ పిండి కాబట్టి కొంచెం ఈ విధంగా మర్దన చేసినట్టు చేసుకుంటేనే బాగా వస్తాయండి, లేదంటే కొంచెం గట్టిగా వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి ఈ విధంగా చేసుకొని ఎంత సైజు వస్తుందో చూసుకొని, అంటే మనకి కొంచెం పలచగానే ఉండాలని, మరీ మందంగా అయితే ఉండకూడదు, చపాతీలు చేసినట్టు అట్లా ఉండకూడదు, కొంచెం పలచ సైజు పలచగానే చేసుకోవాలి. తర్వాత ఏదైనా ఒక బౌల్ లాంటిది పెట్టుకొని ఈ విధంగా కట్ చేసేసుకుంటే, మనకు కావాల్సినన్ని కట్ చేసుకుంటే మనం ఈజీగా అంటే ఎట్ ఎ టైం మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది, అంటే ఇంత పలచగా ఉండాలి. దీని స్టఫింగ్ తీసుకొని ఈ విధంగా పెట్టుకొని చూడండి, ఇలా మనం బొట్టన వేణికి ఇట్లా రౌండ్గా మధ్యలో ఖాళీలా పెట్టుకోవాలన్నట్టు. చూపుడు వేళ్ళు బొట్టన వేణి పెట్టుకొని అందులో ఈ విధంగా పెట్టుకుంటే చక్కగా కూర్చుంటుంది స్టఫింగ్ అనేది. అంటే మనకి ఈ మోమోస్ చుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఈ విధంగా చేసినట్టయితే. లేదు అనంటే ఈ విధంగా పట్టుకొని ఇలా నెక్ దగ్గర ఈ విధంగా నొక్కేసినట్టయినా మనకు ఒక చిన్న పొట్లంలాగా వస్తుంది అన్నట్టు. అది కూడా ఒక వెరైటీ ఆఫ్ మోమోస్ అన్నట్టు. లేదు మనకి ఇవేమి రావట్లేదు అని అంటే మనకి ఇట్లా ఉంటుంది కదండి, సమోసాలు చేయడానికి ఇలా డిఫరెంట్ స్వీట్స్ చేసుకుంటాం కదా, సో అలాంటివి తీసుకొని 2 చిన్న పూరీలు చేసుకొని ఈ విధంగా పెట్టుకొని స్టఫింగ్ పెట్టేసి చేసేసుకుంటే ఇలా కూడా మనకి మోమోస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. అంటే చేయడం రాని వాళ్ళు కానీ పర్ఫెక్ట్గా మోమో చేయాలంటే దాని డిజైన్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఇట్లా కుచ్చుల్లాగా పెట్టుకొని వెళ్ళాలి చుట్టూ. మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి, అయితే మనకి స్టఫింగ్ మాత్రం
తడిగా ఉంటే మాత్రం ఇది రాదండి, అస్సలు పొడి పొడిగానే ఉండాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో డిజైన్ అనేవి. సో ఈ విధంగా చేసుకోవాలి. రాని వాళ్ళు నేను ముందు చెప్పాను కదా, ఆ ప్రాసెస్లో చేసుకోండి. తర్వాత కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోండి, లేదంటే ఆయిల్ వాటర్ కలిపిందన్నా కొంచెం అప్లై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీన్ని మనము స్టీమ్ మీద పెట్టుకొని మినిమం 5 మినిట్స్ అండి. తర్వాత మ్యాక్సిమం అంటే ఒక 10 మినిట్స్ లోపలే మనం తీసేసుకోవచ్చు. మనకు తెలుస్తుంది అది చూడగానే కొంచెం షైనింగ్గా అనిపిస్తాయి అన్నట్టు. ఒక 5 మినిట్స్ తర్వాత చూసుకుంటూ ఉండండి, చక్కగా షైనింగ్ లాగా ఉండి మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా చేసినట్టయితే మన మోమోస్ అనేవి రెడీ అయిపోతాయి. ఇది కొంచెం వేడిగా తింటేనే చాలా బాగుంటుందండి. అంటే పిల్లలు ఇప్పుడు ఇంట్లో ఉంటున్నారు కదా సమ్మర్ హాలిడేస్, అందుకే వెరైటీ చేయాలన్నప్పుడు ఇలా హెల్దీగా చేసి పెట్టినట్టయితే పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు అన్నట్టు. దీంట్లోకి ఎర్రకాణం చట్నీ అన్న వేసుకోవచ్చు, లేదంటే షేజ్వాన్ చట్నీ అన్న వేసుకోవచ్చు, లేదంటే మోమోస్ చట్నీ స్పెషల్గా ఉంటుందండి. అది నేను ఇంకొకసారి వీడియోలో పెడతాను. చాలా బాగుంటుంది అన్నట్టు, చాలా ఘాటుగా అట్లా ఉంటుంది. మనం ఇందులో తక్కువ వేస్తాం కదా ఘాటు, అందుకే ఇది కరెక్ట్ సరిపోతుంది. నచ్చిందా అండి వీడియో? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.